బ్యాక్ టు న్యూస్. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోలేని తెలంగాణ ప్రభుత్వం 15 ఆగస్టున 2 లక్షల రుణమాఫీని ఎలా అమలు చేస్తుందని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. వడ్లల్లో తాలు మొలకెత్తిన విత్తనాల కొనుగోలుకు 700 కోట్లు కేటాయించలేని రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ కింద 30,000 కోట్లు ఎలా వెచ్చిస్తుందని మండిపడ్డారు. హన్మకొండ జిల్లాలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని బండి సంజయ్ పరామర్శించారు. భగవద్గీతలో ఆ రాముడు ఉంటాడు, ఈ భగవద్గీతలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఈ భగవద్గీతలో అలంపూరు అమ్మవారు కూడా భగవద్గీతలో ఉంటుంది. దాన్ని పాలకులు గుర్తించాలి. దాన్ని ఇవాళ ఇప్పుడు భగవద్గీత వైపు దేవుళ్ళ మీద కచ్చిల్లొల్లి మేనిఫెస్టో ఏం చెప్పారు మీరు? తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. ఇవాళ ఈ తరుగు పేరుతోనే, తాలు పేరుతోనే, తేమ పేరుతోనే 6 కిలో నుంచి 10 కిలోల కట్టింగ్ పెడితే మీకు భగవద్గీత మీద, బైబుల్ మీద, ఖురాన్ మీద విశ్వాసం ఉన్నట్ట? ఇవాళ దేవుళ్ళు అవమానపరిచినట్ట కదా. ఇవాళ బోనస్ ఇస్తున్నారు, 500 బోనస్ ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక ఎకరానికి ఇలా 28 అనుకోరు, 28 క్వింటల్ అనుకోరు, అంటే 14,000 రూపాయలు, 14,000 రూపాయలు బోనస్ ఏ రైతు అకౌంట్లోనే మీరు వేసిర్రా, మీరు వేసిర్రా. మరి భగవద్గీత, ఖురాన్, బైబుల్ మీకు అవమానపరిచినట్ట కదా మీరు. ఎవరొట్లు పెట్టుకున్నారు మిమ్మల్ని? 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది 15 అట. ఇప్పుడు ఏం చేస్తలేరు? 15 ఏ లెక్క? ముహూర్తం చూసుకున్నారా మళ్ళీ? ఉన్న బైబుల్, ఖురాన్, భగవద్గీత వచ్చి ముహూర్తం చూసుకున్నారా? 15 ఇప్పుడు ఏనాడు మీకు ఇబ్బంది ఏంది? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తే దాదాపు ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు వస్తుంది. 30,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు ఉండడానికి నిధులు ఉన్నాయట. ఇప్పుడు మీరిచ్చిన తరుగు తాళ్ళు తేమ పేరుతోనే అవి ఏం లేకుండా కొంటే మీ మీద కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. మీకు ఈ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది? ఇవాళ 15 30,000 ఖర్చు పెడతాను, ఇట్లా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, ఇట్లా అంటున్నారు. ఇవాళ బోనస్ మీరు రైతులకు ఇస్తే, 500 రూపాయలు చెప్పిన బోనస్ ఇస్తే మీకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది? ఇలా 15 30,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్ ఇలా తరుగుదాలు తేమ లేకుండా కొనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి ఖర్చు పెట్టడానికి పైసలు ఇవ్వంటున్నారు.